ఇవాళ రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో రైతులకు అందించిన శుభ సందర్భంగా రాష్ట్రమంతా ఊరూరా వాడవాడ గ్రామ గ్రామాన ఇలా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఒకనాడు రైతుకు అప్పు కావాలంటే పుట్టేది కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు పంట పంటకు రైతు బంధు కింద ఈరోజు డబ్బులు అందించడం జరుగుతూ ఉంది యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కింద ఇలా రైతులకు సాయం చేసిన తొలి ముఖ్యమంత్రి దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే ఒక కొత్త నవ శకానికి నాంది పలికిండు ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా రైతుల మీద పన్నులు వేసినాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకే పన్ను గట్టిండు ఇంతకాలం ప్రభుత్వాలు ఎట్లుండే భూమి శిస్తు వసూలు చేసిండు రైతు దగ్గర నీటి తీరువా వసూలు చేసిండ్రు రైతు దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసిండ్రు రైతు దగ్గర బ్యాంకులో అప్పు ఇస్తే వడ్డీలు వసూలు చేసిండ్రు రైతుల దగ్గర కానీ రైతుకు మాత్రం ఎవరు సాయం చేయలేదు ఇలా ఇదే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి రైతులకు వ్యవసాయాన్ని భారంగా మార్చింది బీజేపీ ప్రభుత్వం ఏడేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాములో డీజిల్ ధరలు రెట్టింపైపోయి వ్యవసాయం ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెరిగింది ఖర్చు పెంచి రైతుల మీద భారం వేసింది బీజేపీ అయితే రైతులకు ఖర్చులకు పైసలు ఇచ్చి భారం తగ్గించింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నారు కానీ ఇది తెలియకుండా మొన్నొక ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చిండు చౌహాన్ గారు అసలు ఆయన కేసీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా నీ రాష్ట్రంలో రైతులు పండిన గుణమంటే రుణాలు మాఫీ చేయమంటే నడి రోడ్డు మీద ఏడుగురు రైతుల్ని పిట్టల్లాగా కాల్చి చంపిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్కు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నాడు నీకు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది అని అడుగుతా ఉన్నా నేను చౌహాన్ గారిని నీ రాష్ట్రంలో పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపి ఇలా రైతుల్ని నరహంతకుడిగా రైతు హంతకుడిగా నువ్వు పేరు పొందినవు రైతు బాంధవుడిగా పేరు పొందిండు మా ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వేమో రైతు హంతకుడివి ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు నీ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నావా నీ రాష్ట్రంలో రైతు బీమా ఉన్నదా నీ రాష్ట్రంలో రైతు బంధు ఉన్నదా నీ రాష్ట్రంలో స్ప్రింక్లర్ సెట్లు ఇస్తున్నావా ఇవాళ మీరా మాట్లాడేది ఇవాళ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద దేశములోని అతి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ ఏడు సంవత్సరాల్లో వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఖర్చు పెట్టాం అది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు రైతులకు ఇచ్చే యాంత్రిక పరికరాలు కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు అదేవిధంగా రైతు వేదికలు కావచ్చు మా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేయడం కావచ్చు వేలాది సంఖ్యలో చెక్ డ్యామ్ల నిర్మాణం కావచ్చు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం కావచ్చు కాళేశ్వరం పాలమూరు లాంటి సీతారామ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు పాడి పంట అన్నీ కలిపి ఏడేళ్లలో రెండు లక్షల యాభై వేల కోట్లు ఇలా రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఎప్పుడన్నా కళలోనైనా ఆహించి ఆలోచించింద్రా ఎన్నడన్నా రైతులకు నీళ్ళు ఇచ్చింద్రా ఇలా ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా నీటి సమస్య లేదు కరెంటు సమస్య లేదు పెట్టుబడి సమస్య లేదు ఇలా పండిన పంట కొనమంటే మొండికేసి చేతులెత్తిన గవర్నమెంట్ దద్దమ గవర్నమెంట్ ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ దేశ చరిత్రలో పండిన పంట కొనని మొండికేసి చేతులెత్తిన ప్రభుత్వం ఒక్క మోడీ గారి ప్రభుత్వం మాత్రమే ఇంతకుముందు చాలామంది ప్రధానమంత్రులు ఉండే అది నెహ్రూ గారా ఇందిరాగాంధీ గారు కావచ్చు వాజ్పేయి గారు కావచ్చు వీపీ సింగ్ గారు కావచ్చు పీవీ నరసింహారావు గారు కావచ్చు ఈ దేశంలో యూపీఏ ఉన్నా ఎన్డీఏ ఉన్నా కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నా అందరూ పండిన పంట కొన్నారు కానీ పండిన పంట కొనకుండా మొండికేసిన ఒకే ఒక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కరెంట్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం పెట్టుబడి సాయం ఇస్తున్నాం విత్తనాలు ఇస్తున్నాం ఎరువులు ఇస్తున్నాం కళ్ళాలు కట్టిస్తున్నాం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నాం వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నాం రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రతిదీ అమలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఒకే ఒక్కటి పండిన పంట కొనడం అది మీరు చేతులు మీరు ఇలా రైతు వ్యతిరేకులు రైతు ద్రోహులు ఎలా బీజేపీ పార్టీ మీరాయల మా గురించి మాట్లాడేది రోజుకో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తెలంగాణలో విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు చేతనైతే తెలంగాణలో ఏడేళ్ల ముఖ్య కేసీఆర్ గారి హయాంలో జరిగిన పనులు మీ రాష్ట్రాల్లో అమలు చేసి చూపించండి మీ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి మాట్లాడండి మీ రాష్ట్రంలో రైతులకు ఎకరానికి పదివేల రైతు బంధు సాయం చేసి మాట్లాడండి అది మీకు చేత కాదు నోటికి వచ్చినట్టు మాట్లాడు కాదు మా రాష్ట్రంతో అభివృద్ధిలో పోటీ పడండి రైతు సంక్షేమంలో పోటీ పడండి కానీ నోరు జారితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని మనకు చేస్తున్నా మీరు ఏం చేసిండ్రయ తెలంగాణకు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణకు ఏమైనా చేసిందంటే మా ఏడు మండలాలు గుంజుకున్నారు మీరు మా లోయర్ సీనియర్ ప్రాజెక్టు గుంజుకున్నారు మీరు మా ఐటీఐఆర్ ను రద్దు చేసిండ్రు మీరు మాకు హక్కుగా రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు మా గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు మా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కాలరాసిందే తప్ప ఈ రాష్ట్రానికి బీజేపీ చేసిందేం లేదు